దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం ముప్పు ఉంటే తెలంగాణలో మాత్రం విద్యుత్ కోతలు ఉండవా? తెలంగాణ ముందు చూపే చీకట్లు రాకుండా కాపాడుతోందా అంటే అవునని అంటున్నారు విద్యుత్ నిపుణులు. దేశంలో కంటే తెలంగాణ దగ్గర బొగ్గు నిల్వపై అధికారులు ఏమంటున్నారు? అప్రమత్తంగా లేకుంటే తెలంగాణకు సమస్యలు తప్పవా? వాచ్ ది స్టోరీ. విద్యుత్ సంక్షోభానికి ఆమడ దూరంలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ. ఇప్పటికే బొగ్గు కొరతతో దేశంలోని చాలా రాష్ట్రాలు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి. తాజాగా ఏపీలో కూడా బొగ్గు కొరత ఏర్పడింది. దీంతో విద్యుత్ కోతలు తప్పవనే సంకేతాలు ఇస్తోంది విద్యుత్ శాఖ. తెలంగాణలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి మరో వారానికి సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. రాష్ట్రంలో హైడల్ విద్యుత్ రికార్డు స్థాయిలో జరుగుతుండటంతో విద్యుత్ సంక్షోభం ఉండదనే భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా బొగ్గు రవాణా తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా విద్యుత్కు డిమాండ్ ఏర్పడింది. కనీసం 15 రోజుల వరకు బొగ్గు నిల్వ ఉంచుకోవాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నియమ నిబంధనలు ఉన్న దేశంలో వివిధ రాష్ట్రాలు బొగ్గు నిల్వల్ని సమకూర్చుకోవడంలో విఫలమయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ అదే పరిస్థితి. తెలంగాణ మాత్రం అవసరాలకు సరిపడా విద్యుత్ను ఉత్పత్తి చేయడమే కాకుండా మిగులు విద్యుత్ను ఎక్స్చేంజ్లో ఇతర రాష్ట్రాలకు విక్రయించింది. ఇదో రికార్డుగా విద్యుత్ శాఖ భావిస్తోంది. గడిచిన 15 రోజుల్లో విద్యుత్ శాఖ 215 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఎక్స్చేంజ్లో విక్రయించింది. కొద్ది రోజులుగా తెలంగాణ పూర్తి స్థాయిలో హైడల్ థర్మల్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. ఆగస్టు 30న 74 మిలియన్ యూనిట్ల థర్మల్, 12 మిలియన్ యూనిట్ల హైడల్ విద్యుత్ను ఉత్పత్తి చేసింది. ఇది రికార్డు స్థాయిలో ఉంది. జల విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో థర్మల్ హైడల్ విద్యుత్ ఉత్పత్తి పరిశీలిస్తే థర్మల్ పవర్ 12,810 మిలియన్ యూనిట్లు కాగా హైడల్ 3,000 మిలియన్ యూనిట్స్ ఉన్నాయి. బొగ్గు షార్టేజ్ రాకుండా సింగరేణి చర్యలు చేపట్టింది. సింగరేణి రోజూ ఉత్పత్తి చేసే బొగ్గులో 1.5 లక్షల టన్నులను, అంటే 86% థర్మల్ కేంద్రాలకే సరఫరా చేయనుంది. తాజాగా సింగరేణి తీసుకున్న నిర్ణయంతో తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగదని నిపుణులు అంచనా వేస్తున్నారు.